뭔데? ఈరోజు ప్రొద్దుటూరు అనేది సెంటర్లో ఉన్నాం. ఇక్కడ వికలాంగులు అంటే మూగివారు, చెవిటివారు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో ఉన్నాం. దాదాపు 70-80 మంది ఉన్నారు. వారి ఆనందం అంతులేనిదిగా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ప్రచార నిమిత్తము మాట ఇచ్చారు. మేము గవర్నమెంట్ వస్తానే మా చేతుల మీద వికలాంగులకైతేనేమి, మూగివారికి ప్రతి ఒక్కరికి చెప్పిన మాట ప్రకారము 3,000 ఉన్నటువంటి పింఛన్ 4,000 ఇచ్చాడు. అలాగే వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చాడు. ఆ రోజు మాట చెప్పాడు, మాట నిలబట్టుకున్నాడు. ఆ మాట ప్రకారము ఈరోజు వాళ్లకు మొన్నటి దినం 1వ తారీఖు మధ్యాహ్నానికి పింఛన్లు దాదాపు ఆల్మోస్ట్ 80-90% ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులకు గౌరవనీయులు మన పెద్దలు వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ నేను ఆయనతో చర్చించి వీళ్ళందరికీ ఏదన్నా ఇబ్బందులు కలిగితే ఆయన ద్వారా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా వీళ్ళకు మాట ఇస్తున్నాను. నన్ను ఇక్కడికి పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, మన పెద్దలు వరదరాజరెడ్డి గారు అయితేనేమి, వారి అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వారికి నా చేతుల మీద పాలాభిషేకం చేయడం చాలా గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. అలాగే ఏదైనా సమస్యలు ఉంటే వికలాంగులకు శక్తి వంచన లేకుండా నేను చేస్తూ వస్తున్నాను, చేస్తాను. పెద్దలు గౌరవ నంద్యాల వరదరాజరెడ్డి గారితో మన ఎమ్మెల్యే గారితో సంప్రదించి ఏదైనా వాళ్ళ చిన్న చిన్న కోరికలు సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇక్కడికి పిలిపించి నా చేతుల మీద ఈ ప్రోగ్రాం జరిపించి కేక్ కట్ చేయించినందుకు వారికి ఇక్కడికి వచ్చినటువంటి వికలాంగుల సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు దివ్యాంగులకు 6,000 పెంచిన ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వండి, కూటమి ప్రభుత్వండి. దివ్యాంగులు 3,000తో బతుకుబడి ఏడుస్తున్నారు. ఈరోజు 6,000 పెన్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దివ్యాంగులు పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఈ కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులు అందరూ కలిసి, మూగా చెవిటి అందరూ కలిసి
ఒక వికలాంగులే కాదు ముంగడా చెవి అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రరెడ్డి అన్న గారు, అన్న సార్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు, మన అడ్వకేట్ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు కూడా వచ్చారు. ఈ వల్ల ఈ కుటుంబ ప్రభుత్వం వల్ల దివ్యాంగులకు ఇంకా మరింత మేలు జరగాలని, ఈ ప్రొద్దుటి నియోజకవర్గంలో దివ్యాంగులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, వారికి కూడా సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు కూడా తీర్చాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలా విధంగా దివ్యాంగుల 2016 చట్టం తక్షణమే ఈ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వమైన దివ్యాంగులకు ఏడన్నా ఖాళీగా ఉంటే ఈ పోస్టులు అన్నీ దివ్యాంగుల కోసం భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంలో మన శివచంద్రరెడ్డి అన్న ద్వారానే ఈ కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు అయినా దివ్యాంగులకు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. భారత్ మాతాకే జై, భారత్ మాతాకే జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిందాబాద్, నరేంద్ర మోడీ జిందాబాద్, నరేంద్ర మోడీ జిందాబాద్. ఎన్డిఏ కూటమి ప్రభుత్వము ఈ దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ జీవన విధానాన్ని, వీళ్ళ జీవన అవసరాలను గుర్తించుకొని 6,000 రూపాయల పెన్షన్ను పెంచుతూ ఈ నెల నుంచి వీళ్ళందరికీ కూడా వితరణగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది అభినందనీయం. మొత్తం వికలాంగులే కాదు, దివ్యాంగులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు శ్లాఘిస్తున్నారు, ఆనందంగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిణామాలు రావడం అనేది కూడా దివ్యాంగులకు ఒక వరం లాంటిది. వాళ్ళ జీవన ఏ విధంగా కూడా ఇబ్బంది లేని జీవన విధానానికి ఈ మొత్తం సరిపోతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మిగతా సౌకర్యాలతో పాటు ఈ సౌకర్యం కూడా కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.